కేవలం కుర్బానీ ఇచ్చేవారు మాత్రమే గోళ్లు మరియు వెంట్రుకలు కత్తిరించకుండా ఉండాలా, లేదా కుర్బానీ ఇవ్వని వారు కూడా ఇలా చేయాలా? మన్ అరాద అన్ యుదహ్య అని వచ్చింది హదీస్. ఎవరైతే సంకల్పం చేస్తున్నారో కుర్బానీ ఇద్దామని, వారి మీదే ఇది సున్నత్ గా చేయబడింది, అందరి మీద కాదు. ఒకవేళ వాడు కూడా, నేను మా ఇంటి యజమాని లాగానే నేను కూడా ఉండాలి, హజ్ యాత్రలు ఎవరు గోర్లు వెంట్రుకలు తీరు అలాగే నేను కూడా ఉండాలని ఆ విధంగా చేసుకుంటే పర్వాలేదు, కానీ అతనికి సున్నత్ అని హదీస్లో చెప్పబడలేదు. ఎవరైతే మన అరాద, ఎవరైతే సంకల్పం చేస్తాడో నేను కుర్బానీ ఇవ్వాలని, అతని మీదే ఇది సున్నత్గా పరిగణింపబడింది, గోర్లు తీయకుండటం అలాగే వెంట్రుకలు తీయకుండా. కుర్బానీ స్తోమత లేని వాళ్ళు కోళ్ళు కత్తిరించుకోకుండా, తల వెంట్రుకలు కత్తిరించుకోకుండా, మళ్ళా పండుగ నమాజ్ తర్వాత కత్తిరించుకుంటే కుర్బానీ ఎంత పుణ్యం లభిస్తుందని అంటారు. అందువల్ల ఇలాంటి హదీస్ ఏం లేదు, ఇలాంటి హదీస్ ఏమి రాలేదు. కొందరు ఉంటారు కానీ అతనికి హదీస్ గురించి మనకి ఎటువంటి ఇలాంటి సందేశం దొరకటండి. ఒకవేళ హాజీలు అలా ఉంటారు, కుర్బా ఇచ్చేవాడు ఉంటారు, ఏదో మనకు ఉండదలుచుకుంటే అది వేరే సంగతి. అంతేగాని వాటి గురించి హదీస్ లో ఖురాన్ లో ఇలాంటి ప్రస్తావన రాలేదు.